దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీకు నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. మీ సమస్యలు మాతో తెలియచేయండి. మీ కొరకు అననిత్యము కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. రకరకాల చెట్లు, రకరకాల మనుషులు. ఇక్కడ చెట్లను మనుషులకు సాదృశ్యంగా పోల్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క లేఖనంలో నెబుకద్నెజరుకు ఒక కళ వచ్చింది. ఆ కళ యొక్క భావాన్ని తెలియచేయడానికి ఎవరు కూడా లేరు. శకుని గాండ్రు కానీ, మంత్రజ్ఞులు కానీ ఎవరు కూడా చెప్పలేకపోయారు. అయితే దానియేలు దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషుడు కనుక ఆ దానియేలు ఆ యొక్క కళాభావాన్ని తెలియచేసి ఉంటున్నాడు. రాజుగారికి కళ్ళలో ఒక పెద్ద చెట్టు, బ్రహ్మాండమైనటువంటి చెట్టు నలుదిశలో వ్యాపించినట్లుగా, దాని కీర్తి నలుదిశలో వ్యాపించినట్లుగా మరి ఆ యొక్క చక్కటి దర్శనాన్ని చూశాడు. తెల్లవారులేచి చాలా కలవరంతో ఉన్నాడు. అయితే మరి దానియేలుని పిలిపించినప్పుడు దానియేలు చెప్తున్నాడు, రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది అని చెప్పి చెప్తున్నాడు. ఒక్కో చెట్టు ఒక్కో మనిషిని ఒక్కొక్క అర్థం ఇచ్చేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. భూలోకంలో ఎన్నో చెట్లు ఉన్నాయి, అలాగే మనుషులు కూడా ఎన్నో రకాల మనుషులు ఉన్నారు. రకరకాల మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులు ఉన్నారు. ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు ఒకే మనస్తత్వం కలిగి ఉండరు. ఓ తల్లికి ఇద్దరు ముగ్గురు పిల్లలు పుడితే వాళ్ళు ఒకే మనస్తత్వం కలిగినటువంటి వారుగా ఉండరు. యేసు ప్రభుని వెంబడించే వారిలో కూడా నాలుగు రకాల మనుషులు యేసు ప్రభుని వెంబడిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే వండుకు అక్కర్ లేకుండా తిండి పెడుతున్నాడు కాబట్టి అనేక మంది యేసు ప్రభు వెంట వెళ్ళారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలినాయని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది కదండి. కాబట్టి ఇంకా కొంతమంది ఎందుకు వెళ్ళారు అని అంటే, ఏ డాక్టర్ వల్ల కూడా నయము కానటువంటి వ్యాధులు యేసు ప్రభు బాగు చేస్తున్నారని, ఆయన బాగు చేయలేనటువంటి వ్యాధి అంటూ ఏమీ లేదని, మరి ముఖ్యంగా డాక్టర్లు చచ్చిపోతారు అని చెప్పినటువంటి వారు కూడా యేసు ప్రభుని నమ్మి సజీవ సాక్ష్యంగా ప్రభుని గురించి ప్రకటిస్తున్నటువంటి వారు కూడా మీరు అనేక మందిని యూట్యూబ్లో చూడవచ్చు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇంకొంతమంది ఎందుకు ప్రభుని వెంబడించేవారంటే, యేసు ప్రభులో తప్పులు దొరుకుతాయని, ఎక్కడ దొరుకుతాడా యేసయ్య పట్టుకుందామని యేసు ప్రభుని వెంబడించి మాటి మాటికి ఆయన నిలదీసి విశ్రాంతి దినాన్ని ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా, మేలు చేయొచ్చా, మరి ఆ పడిపోయిన గాడిదని తీయొచ్చా, ఇలాగా అనేక ప్రశ్నలు వేసినప్పుడు వారందరికీ కూడా సావధానంగా యేసు ప్రభు జవాబులు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి కొంతమంది మాత్రము పరలోక సంబంధమైనటువంటి సంగతులు తెలియజేస్తున్నాడు ఆయన. ఆయన నోట్లోంచి ఎంతో అమూల్యమైనటువంటి మాటలు వస్తున్నాయి. ఆ మాటల కోసము యేసు ప్రభుని వెంబడించేటటువంటి వారు. కాబట్టి ఈ 4 రకాల మనుషుల్లో ప్రే సహోదరుడా, సహోదరి, నువ్వు ఎలాగ యేసు ప్రభుని అంగీకరిస్తున్నావు? కూడుగుడ్డ దొరుకుతుందని, అవసరాలు తీరుతాయని, లేకపోతే దరిద్రత పోతుందని, లేకపోతే ఎన్నెన్నో రకరకాల ఉద్దేశాలతో యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఉండొచ్చు. నేను మాత్రం అలా రాలేదు. 14 సంవత్సరాల వయసులో మరి ప్రభు యొక్క మాటను నా సొంత రక్షకుడిగా అంగీకరించి, జేడి మ్యాచెస్ గారు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మీరు ఎలా తప్పించుకుంటారనే వర్తమానం మీద మరి పరలోకాన్ని గురించి, నరకాన్ని గురించి తెలియచేసినప్పుడు నా ప్రతి పాపాన్ని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను. అయితే 14 సంవత్సరాల వయసులో నేనేం పాపం చేశానని మరి మొండిగా కూర్చున్నప్పుడు దైవజనులు హెచ్చరించారు, మీరేం పాపం చేస్తారో మాకు తెలియకపోతే దేవుడిని అడగండి, దేవుడు గుర్తు చేస్తాడు, చూపిస్తాడు, ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి, మీ పాపం క్షమించబడితే మీరు దేవుని రాజ్యంలో ఉంటారని ఎంతో చక్కటి సదుద్దేశంతో మరి దేవుని యొక్క ఉపదేశాన్ని చేసినప్పుడు నాకు అప్పుడు నేను దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టి ఉంటున్నాను. నేనేం పాపం చేస్తానో నాకు తెలియచేయండి ప్రభా, నేను ఒప్పుకుంటానని చెప్పి మరి 1979 జనవరి 14వ తారీఖున నా పాపాలు దేవుని దగ్గర ఒప్పుకున్నాను. మరుసటి రోజే మరి బాప్తిసాలు ఇస్తున్నప్పుడు నేను ప్రభు కొరకు జీవించాలి అని చెప్పేసి బాప్తిసం కూడా
తీసుకోవడం జరుగుతుంది. చాలామంది యేసు ప్రభుని నమ్ముకోవడానికి చాలా సంవత్సరాలు స్పెండ్ చేస్తారండి. ఆ తర్వాత మరి బాప్తీసం దగ్గరకు వచ్చేసరికి ఎన్ని సమస్యలు వస్తాయో, ఎంత వెనకాడుతూ ఉంటారో, ఎన్ని ఆలోచిస్తూ ఉంటారో. ఆ బాప్తీసం తీసుకున్న తర్వాత భక్తి జీవితంలో కొనసాగడానికి ఎంత తంత్రమిత్ర అయిపోతూ ఉంటారో ఆలోచన చేయండి. ఆయన నిన్ను నన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు, కాబట్టి మనం ప్రేమించడంలో విశేషం ఏమీ లేదనేటటువంటి విషయాన్ని గమనించాలా. కాబట్టి చాలా రకరకాల చెట్లను గురించి, రకరకాల మనుషులను గురించి మనం తెలుసుకోబోతూ ఉంటున్నాం. దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు చూసినట్లయితే ఇక్కడ 4 రకాల చెట్లు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 1 ఒలివ చెట్టు, 2 అంజూరపు చెట్టు, 3 ద్రాక్ష చెట్టు, 4 మరి ముళ్ళ చెట్టు. ఈ విషయాలు మీ అందరికీ తెలిసినటువంటి విషయాలే. అయినప్పటికీ కూడా మరి ప్రభు నాకు ఇచ్చిన తలంపులు మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా మరి అంజూరపు చెట్టు, ఒలివ చెట్టు, ద్రాక్ష చెట్టు, ముళ్ళ చెట్టు, ఈ విషయాలను మనం వరుస క్రమంలో ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఒలివ చెట్టు మొట్టమొదటిగా మనం చూసినట్లయితే చెప్పాడు కదా, దానియేలు రాజా ఆ చెట్టు నిన్ను సూచిస్తుంది అని చెప్తున్నాడు కదా. అంటే ఇక్కడ ఒలివ చెట్టు దేవదూతలకు సాదృశ్యంగా ఉందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ 128వ దావీదు కీర్తన 3వ వచనం చూస్తే భోజనపు బల్ల చెట్టు ఒలివ మొక్కలు వలె మీ పిల్లలు ఉంటారు అని, బిడ్డలను పాపము అంటే ఏంటో తెలియకుండా పెంచాలని, దేవదూతల్లాగా పెంచాలని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇక్కడ మరి ముఖ్యంగా ఈ యొక్క ఒలివ చెట్టు దేవదూతలకి సాదృశ్యంగా ఉంటుంది. మన పిల్లల్ని పాపం అంటే ఏంటో తెలియకుండా దేవదూతల్లాగా పెంచాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. కానీ ఈరోజు పెద్దోళ్ళకంటే పాపములో చిన్నపిల్లలే చాలా ఫార్వర్డ్లో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. 15 సంవత్సరాలు రాకముందే చెడిపోతున్నారు స్త్రీ పురుషులు. ఎందుకు అని ఆలోచన చేసినట్లయితే మరి టీవీల ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా ఆ లోకం అంతా కూడా అందులోనే ఉంది. అవే చూస్తున్నారు, అవే చేస్తున్నారు. కాబట్టి లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే మరి ఈ లోక సంబంధమైనటువంటి వారు దేవుని యొక్క ప్రేమకు పాత్రులు కారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే 52వ కీర్తన 8వ వచనం, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాను అని చెప్తూ ఉంటున్నాడు. ఆలోచన చేయండి, చాలామంది కుటుంబ సమేతంగా దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్కల వలె పెరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చాలా కుటుంబాల్లో భార్య మారితే భర్త మారక, భర్త మారితే భార్య మారక, భార్యభర్తలు మారితే పిల్లలు మారక, కొన్ని కుటుంబాల్లో పిల్లలు మారితే తల్లిదండ్రులు మారక చాలా అపవాదికి చోటిచ్చేవారుగా, అపవాది ఆ కుటుంబంలో ఏ ఒక్కరు దేవుని ఎరగకపోయినా వాళ్ళ ద్వారా ఎంటర్ అయిపోయి అందరి మనసులు కూడా గలిబిలి చేసి మరి కలవర పెట్టేటటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ దేవుని యొక్క లేఖనమును మనం గమనించినట్లయితే ఆది కాండంలో నోవాహు దినాల్లో చూసినట్లయితే 8వ అధ్యాయం 11వ వచనంలో ఒక పావురాన్ని విడిచిపెట్టినప్పుడు అది ఒలివ ఆకును తుంచి నోవాహు దగ్గరికి తీసుకొచ్చినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. దాన్ని బట్టి భూమి మీద నీరు ఇంకిపోయిందని తెలిసి వారు భూమి మీద అడుగు పెట్టడానికి ఆ యొక్క సూచన తెలుసుకొని ఉంటున్నారు. అదే రీతిగా మనం దేవుని యొక్క లేఖనాన్ని మనం చూసినట్లయితే హబక్కు 3వ అధ్యాయం 17వ వచనం చూస్తే ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, నేను యెహోవా ఎందు ఆనందిస్తాను,
అని భక్తులు చెప్తున్నారు. సాలలో పశువులు ఉన్నా లేకపోయినా, చేనులోని పంట చేతికొచ్చినా లేకపోయినా, మరి ద్రాక్ష చెట్లు పండినా పండకపోయినా, ఒలివు చెట్లు కాసినా కాయకపోయినా, నేను యెహోవా యందు ఆనందిస్తానని భక్తులు ఎంతో చక్కటి మాటను తెలియజేస్తున్నారు. అన్నీ ఉన్నప్పుడు చేసే భక్తి వేరు, ఏమి లేకపోయినా భక్తి జీవితంలో ముందుకు సాగేటటువంటి వారు వారి భక్తి వేరు. ఏమి లేకుండా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు సమస్తాన్ని ఇస్తాడు. మీకు ఏం కావాలో మీ పరలోకపు తండ్రికి మీకంటే ముందుగా తెలుసు అని చెప్తూ ఉంటున్నాడు. మీరు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా పొందుతారు అని కూడా ప్రభు తెలియజేస్తూ ఉంటున్నారు. అడగండి ఇస్తాను, వెతకండి దొరుకుతాను, తట్టండి తీస్తాను అంటున్నాడు. అడిగిన వాటిని పొందుచున్నానని నమ్మమంటున్నారు. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ఆ ప్రార్థనలో మరి నమ్మకం ఉండనటువంటి వారు ఉంటారు. ఒకసారి ఏమైందంటే, సంజయ్ స్కూల్లో చక్కటి మాట తెలియజేసి ఉంటున్నారు. ఓ చిన్న పిల్లాడు మరి 7th class చదువుతున్నాడు. కొండ దాటి అవతలకు వెళ్ళాలి స్కూల్కి, మళ్ళీ సాయంత్రం ఆ కొండ ఎక్కి ఇవతలు దిగాలి. చాలా అవస్థ పడుతున్నాడు. ఆ సంజయ్ స్కూల్లో విన్నటువంటి ఆ మాటలు, మీరు ఏది అడిగితే అది ఆయన ఇస్తాడు అని చెప్పేసి చెప్పినటువంటి ఆ మాటలను పట్టుకొని రోజు ప్రార్థన చేసేవాడు. ప్రభువా నాకు చాలా కష్టమైపోతుంది ప్రభువా, ఈ కొండ ఎక్కి దిగడం నాకు చాలా భారంగా ఉంది, ఈ కొండ ఇక్కడి నుంచి తీసేయండి ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. అయితే మరి చిన్నపిల్లాడు చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అందుకే మీరు చిన్నపిల్లల్లాగా అలాంటి మనస్తత్వం కలిగి ఉంటే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేరు అని చెప్తూ ఉంటున్నాడు. చూడండి, పిల్లలు కొట్టుకుంటారు, ఆ వెంటనే మళ్ళీ కలుసుకుంటారు. కానీ పెద్దవాళ్ళు ఉంటారే, అసలు మాట అంటే కూడా చచ్చిపోయేదాకా మాట్లాడలేనటువంటి వారు కూడా ఉంటారండి. అయితే ఆ చిన్నపిల్లాడు చేసినటువంటి ప్రార్థన ప్రభు విన్నాడు. సెలవులు ఇచ్చేసారు, వేసవికాలం సెలవులు. మరి చుట్టాలు ఇళ్ళకి, బాబాయిళ్ళ ఇంటికి, మా ఇళ్ళింటికి, వాళ్ళ ఇంటికి, వీళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు కదా. ఆ సెలవులన్నీ అటు ఇటు తిరిగి వచ్చాడు. మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అయ్యేటప్పటికి వచ్చేసాడు. వచ్చేసి స్కూల్కి వెళ్దామని చూస్తే అక్కడ కొండ లేదండి. ఎందుకండి, ఏమైందంటే, ఏమైంది ఇక్కడ కొండ ఏమైపోయింది, నేను రోజు ప్రార్థన చేసేవాడిని, నాకు ఈ కొండ తీసేయమని చెప్పి ప్రభుని అడిగేవాడిని, ఏమైపోయింది కొండ అని అడిగితే మరి గవర్నమెంట్ వారు రోడ్డు వేయడానికి మొత్తం తవ్వుకొని వెళ్ళిపోయారని. అంటే ఆ పిల్లాడు ప్రార్థనకి జవాబు వచ్చిందా లేదండి. ఒక ఆవిడ మరి స్కూల్కి వెళ్తూ ప్రార్థన చేసుకుంది, ప్రభు నేను స్కూల్లో అడిగిపెట్టేంతవరకు వర్షం రాకుండా చేయండి, చుట్టూ మేఘాలు కమ్ముకొని ఉన్నాయి అని ప్రార్థన చేసుకొని బయటకు వెళ్ళింది. ఆ చూస్తే ఆ మేఘాలు కాసేపటికే వర్షం పడేటట్టు ఉన్నాయి. కానీ మరి చెప్తుంది, అరే బాబు గొడుగులకి ఇవ్వరా అంటుంది. అంటే ప్రార్థన చేసిన దానికి ప్రతిఫలం ఏంటి? ప్రార్థన మీద నమ్మకం ఉందా? ప్రార్థన చేసింది కదా నేను స్కూల్కి వెళ్ళేంత వరకు వర్షం రాకూడదని, మళ్ళీ గొడిగింపంటుంది ఏంటి? చాలామంది విశ్వాసం ఇలాగే ఉంటుంది. ఆ చిన్నపిల్లాడు లాంటి విశ్వాసం కలిగి ఉంటే ఆ ప్రార్థనకి 100% సక్సెస్ అవుతుంది, ఆ ప్రార్థనకి జవాబు దొరుకుతుందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఇక్కడ మరి చెట్లన్నీ కలిసి ఒలివు చెట్టు దగ్గరకు వచ్చి, మా మీద నువ్వు రాజుగా ఉండి మమ్మల్ని ఏలమని చెప్పేసి ఒలివు చెట్టుతో చెప్తే, ఆ ఒలివు చెట్టు ఏమంటుంది తెలుసా, దేవుణ్ణి మానవులను మరి ఈయన తైలముతో సంతోష పెట్టాలి, కాబట్టి నేను మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగడానికి రాలేను అని చెప్పేసి చెప్పింది. చూడండి, ఆలివ్ ఆయిల్ చాలా మరి కాస్ట్ ఉంటుంది, చాలా విలువైనటువంటిది, రాజులను మనుషులను సన్మానించేటటువంటి తైలము. నేను ఇవ్వడం మానేసి దేవుడు నాకు పని నియమించాడు, ఆ పని చేసుకొని వెళ్ళిపోతాను, నాకు వేరే పని అక్కర్లేదు, నాకు పెత్తనాలు అక్కర్లేదు, మీ మీద రాజుగా ఉండి నేను అటు ఇటు ఊగడానికి రానా, రాను అని ఖచ్చితంగా చెప్పేసింది. మరలా ఈ చెట్లన్నీ కలిసి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క అంజూరపు చెట్టు యూదా జనాంగానికి సాదృశ్యంగా ఉంది, ఒక నామకార్థ క్రైస్తవ జీవితానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే నామకార్థ క్రైస్తవులని ఎందుకు అన్నానంటే, ఈ మాట ఒకప్పుడు శక్తివంతమైనటువంటి క్రీస్తుని అంగీకరించిన వారే గ్రాడ్యువల్గా వారి విశ్వాసం సన్నగిలిపోయి యేసు ప్రభుని విడిచిపెట్టలేక లోకంలో కలిసిపోలేక అట్టా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే మరి ఎప్పటికీ కూడా మనము క్రీస్తు యందు
మరి శక్తివంతమైనటువంటి భక్తిని చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఒకప్పుడు నేను ప్రార్థన చేస్తే, ఒకప్పుడు అనేటటువంటి మాటను ఉపయోగిస్తారు. మరి ఇప్పుడు ఏమైంది? అప్పుడు అలా ఉన్నావు కదా, ఇప్పుడు ఏమైంది? ఆ భక్తి జీవితంలో సన్నగిల్పోయావా? ప్రియ సోదరుడా, సోదరి, ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి, ఎప్పుడూ కూడా మనము రగులుతూ ఇతరులను రగిలించాలా, మనం మండుతూ ఇతరులను మండించాలా, మనం వెలుగుతూ ఇతరులను వెలిగించాలని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. యోహాను మండుచు ప్రకాశించడి గోళమై ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆ యోహాను ఆ వెలుగును గురించి ప్రకటించాడు, యేసు ప్రభుని గురించి తెలియచేశాడు. యేసు ప్రభు వారు కూడా చెప్తున్నారు యోహాను సువార్త 1:9, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుందని. ఈరోజు యేసు ప్రభుని ఎరగని వారి ఏ కుటుంబంలో ఉన్నారండి? ఎవరో ఒకళ్ళు యేసు ప్రభుని తెలుసుకొని రక్షణ పొందినటువంటి వారు ఉన్నారు. అంతేకాదు, అందరూ అంతటా మార్పు చెందాలని ఆయన రాకడ ఇంకా ఆలస్యం చేస్తున్నాడండి. ఒకప్పుడు చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు, కానీ ఇప్పుడు అలా ఊరుకోవట్లేదండి. అందరు రక్షించబడాలి, అందరు పరలోకంలో ఉండాలి, ఆరని అగ్నిలో ఒక్కళ్ళు కూడా ఉండకూడదని ఇంకా ఆయన రాకడను ఆలస్యం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ అంజూరపు చెట్టును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆదికాండము 3:7 చూస్తే, ఆదాము అవ్వలు దేవుని మాట వినక ఆ పండు తినొద్దని చెప్పినప్పుడు తిన్నారు కనుక వారి కన్నులు తెరవబడి అని చెప్తున్నారు. అక్కడ అంతకుముందు కళ్ళు మూసుకొని ఉన్నారా అండి? కాదండి, వారు మరి వస్త్రాలు లేకుండానే ఉన్నారు, కానీ వారికి ఆ సిగ్గు అంటే ఏంటో తెలియదండి. చూడండి, చిన్నపిల్లలు ఆడ మగ ఒక చోట పడుకోబెట్టినా సరే, వారికి బట్టలు లేకుండా పడుకోబెట్టినా వాళ్ళకి ఆ విచక్షణ తెలియదు. అలాగా మరి ఆదాము అవ్వలు నిండు యవ్వనంలో చేయబడ్డారు, వారికి బాల్యం లేదు, వారు తల్లి కడుపున ఉద్భవించినటువంటి వారు కాదు, వారు దేవుని చేతి పని అయి ఉంటున్నారు. వారి నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది కదా. అయితే ఇక్కడ వారు ఎప్పుడు ఆ పండు తిన్నారో వారి శరీర సంబంధమైన నేత్రాలు తెరవబడిని, ఆత్మ సంబంధమైన నేత్రాలు మూయబడిని. వారికి సిగ్గు తెలిసింది. సిగ్గు తెలిసి దేవుడు మరి పిలుస్తున్నప్పుడు ఎప్పటిలాగా చక్కగా వచ్చి ఆయనతో ముచ్చటించట్లేదు, దాక్కున్నారు, చెట్టు చాటున దాక్కున్నారు. ఒక తప్పు చేసినటువంటి వాడు ఒక మనిషి చాటున దాగగలడేమో, కానీ దేవుని చాటున దాగలేడన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది మరి వ్యభిచారం చేయరు, కానీ వ్యభిచారం చేసేవారికి ప్రోత్సాహాన్ని ఇస్తారు. అంటే ఆ చేసేవాళ్ళు ఏ ప్రతిఫలాన్ని పొందుతారో వారు కూడా అదే ప్రతిఫలాన్ని పొందుతారు. కొంతమంది దొంగతనం చేయరు, కానీ దొంగతనం చేసేవారిని దాచిపెడుతుంటారు. ఆలోచన చేయండి, చేసిన వాళ్ళకి ఎంత శిక్షో దాన్ని దాచిపెట్టిన వారికి కూడా అదే శిక్ష వర్తిస్తుందని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని విన్నాడో, ఆదాము చెప్తున్నాడు, ప్రభా తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను చెట్టు చాటున దాక్కున్నాను అని చెప్తుంటున్నాడు. అయితే వారు సిగ్గు కప్పుకోవడానికి ఏం చేశారంటే, అంజూరపు ఆకులను కచ్చడములుగా కట్టుకున్నారు. ఎందుకంటే ఆ అంజూరపు ఆకులు ఒక మోస్తరు విస్తరాకుల్లాగా ఉంటాయి, పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి, అవి కచ్చడాలుగా కట్టుకొని వారి సిగ్గును దాచుకున్నారు. చూడండి, ఆకులు ఎంతకాలం ఉంటాయి? ఎండ వస్తుంది, ఎండుతాయి, వర్షం వస్తుంది, తడుస్తాయి, చీకిపోతాయి, మరలా సిగ్గు బయటపడాల్సిందే కదా. అందుకని దేవాది దేవుడు ఏం చేస్తాడంటే, ఒక జంతువును చంపి ఆ చర్మంతో చర్మపు చొక్కాయలు కొట్టి వారికి ఇచ్చి వారిని ఆ ఏదేని తోటలోంచి బయటకు వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనము దేవుని యొక్క లేఖనాన్ని చూసినట్లయితే, ఈ యొక్క అంజూరపు పళ్ళు మనం యెషయా గ్రంథం 38:21 చూసినట్లయితే, హిజ్కియాకి మరణకరమైనటువంటి వ్యాధి వచ్చింది. యెషయా చెప్తాడు కదా, నువ్వు చచ్చిపోతావు, నీళ్ళు చక్కబెట్టుకోమని చెప్పినప్పుడు మరి హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీరు విడిచి, ప్రభువా నేను చేసినటువంటి కార్యాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని చెప్పి ప్రార్థన చేస్తుంటాడు. హిజ్కియా ప్రార్థన చేయడం దేవుడు విన్నాడు. హిజ్కియా కన్నీరు కార్చడం దేవుడు చూశాడు.
ఎందుకు అప్పుడు అర్థం చేశాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, హిజ్కియా ఇస్రాయేలీలకు రాజుగా వచ్చినప్పుడు తన సింహాసనాన్ని చూసుకోలేదు, తన ధనాగారం ఎంత ఉంది ఏంటని లావాదేవీలు చూసుకోలేదు, లేకపోతే మరి ఆ రాష్ట్రంలో ఏం మంచి చెడులు ఉన్నాయని వాటిని చూసుకోలేదు. కానీ అప్పటి వరకు మూయబడినటువంటి దేవుని మందిరం యొక్క తలుపులు తెరిపించాడండి, బాగు చేయించాడు దేవుని మందిరాన్ని, యాజకుల్ని లేవీల్ని పిలిపించి అక్కడ ఆరాధన జరిగించాడు. అది చూశాడు దేవుడు. తన మనసులో ఒక ధనం మీద కానీ, సింహాసనం మీద కానీ, లేకపోతే ఇంక దేని మీద కూడా లేదండి. దేవుని అంతగా మరి హెచ్చించినప్పుడు దేవుడు కూడా హిజ్కియా యొక్క కీర్తి నలు దిశలా వ్యాపించేటట్టు చేశాడు. చాలా చక్కగా మరి భక్తి జీవితంలో ముందుకు సాగిపోతూ ఉంటున్నాడు హిజ్కియా. దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నువ్వు చచ్చిపోతావు అని చెప్పేసి ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేసి ఉంటున్నాడు. ఆ మాటకి మరి ఎవరన్నా అయితే తిరుగుబాటు చేస్తారు, కానీ హిజ్కియా దేవుని భయం కలిగినటువంటి వాడు కాబట్టి దేవునికి లోబడి గోడ తట్టు తిరిగి కన్నీరు కారుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గోడ అనే మాటను మనం చూస్తే ఆధారం, ఆధారం దేవుడే కనుక దేవుని తట్టు తిరిగాడు, కన్నీరు కార్చాడు, తన అవిధేయతలు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు హిజ్కియాకు వచ్చిన రోగం ఏంటో తెలుసా అండి? రాజులకు రాచపుళ్ళు వస్తాయని చెప్పి కథల్లో చెప్పేవాళ్ళు కదా చిన్నప్పుడు. ఆ రాచపుండు అంటే ఈ యొక్క హిజ్కియాకి వెన్నుపూసు మీద వచ్చిందండి. అది చాలా భయంకరమైనటువంటిది. ఒక కోడిను మొత్తం వెంట్రుకలన్నీ దూసేసి ఆ పుండుకేసి కడితే తెల్లారేటప్పటికీ ఆ మాంసం అంతా తినేసేదంటండి. ఇది ఆ రోజు రాచపుండు అనేవాళ్ళు, కానీ దాన్ని ఈరోజు కొరుకుడు పుండు అని అంటారు. క్యాన్సర్ రోగం, ఆ క్యాన్సర్ క్రిములు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మాంసాన్ని అంతటిని కూడా తినేస్తాయి, పాడు చేసేస్తాయి. అందుకే ఆ క్యాన్సర్ రోగం ఆపరేషన్ చేయాల్సి వస్తే మొత్తం చెక్కేస్తారండి. అయితే హిజ్కియాకు అలాంటి వ్యాధి వచ్చినప్పుడు ఏమైందంటే, 38వ అధ్యాయము యెషయా గ్రంథం 21వ వచనం చూస్తే, అంజూరపు పళ్ళ ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని దేవుని యొక్క లేఖనము తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే అంజూరపు పండ్ల ముద్ద ఏం చేస్తుందంటే ఆ క్రిములను నాశనం చేస్తుంది అన్నమాట. కాబట్టి ఆ ముద్ద ఆ పుండుకేసి కట్టినప్పుడు ఆ క్రిములు చచ్చిపోయి మరి అతడు బాగుపడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. చచ్చిపోతావని చెప్పినటువంటి ఆ యొక్క యెషయా మరలా తిరిగి వచ్చి, నీకు దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు, నీ కన్నీరు చూశాడు, నీ ప్రార్థన చూశాడు అని తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా ఒక చక్కటి మాటను మనం గమనించవలసినటువంటి వారమే ఉంటున్నాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు ఇక్కడ ఒక చక్కటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటినట్లుగా 3 సంవత్సరాల నుంచి దాని ఫలాన్ని వెతుకుతున్నప్పుడు ఒక్క కాయ కూడా దానికి లేనట్లుగా, యజమాని తోటమాలతో చెప్తున్నాడు, 3 సంవత్సరాల నుంచి పళ్ళు వెతకడానికి వచ్చాను కానీ ఒక్క పండు కూడా లేదు అని చెప్పేసి ఈ చెట్టు తీసేయమని చెప్తున్నాడు. ఎందుకు ఈ నేల వ్యర్థంగా పోవాలి, మరో చెట్టు వేసుకోవచ్చు కదా ఇక్కడ, తీసేయమని చెప్తుంటే ఆ తోటమాలు చెప్తున్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉంచండి, ఎందుకంటే నేను దాని మొదలు బాగా గొల్ల చేసి చక్కగా నీళ్లు ఎరువు పట్టేటట్టు చేస్తాను, ఎరువు వేస్తాను, పెంచుతాను, ఈ సంవత్సరం కూడా చూడండి, ఒకవేళ ఫలించకపోతే తీసేద్దాం అని చెప్పేసి తోటమాలు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ చెట్లన్నీ కలిసి అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు, మా మీద రాజుగా ఉండి మమ్మల్ని ఏలమన్నప్పుడు అంజూరపు చెట్టు ఏమంటుందంటే, మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇవ్వక మాని మీ మీద రాజుగా ఉండి అటు ఇటు పోగడానికి రానా, ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను రాలేను అని చెప్తూ ఉంటుంది. ఆలోచన చేయండి, ఆకులు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆచారాలకే గుర్తు, ఫలాలు అంటే క్రియలకు సాదృశ్యం. ఫలములు ఫలించలేని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి, ఒకసారి యేసుప్రభు వారు ఆకులు కొని ఆకులు గల అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం.
ఈ ఆకులు గల అంజూరపు చెట్టు చూడండి, మార్కు సువార్త 11:12 ఉంటుంది. అయితే అవి పళ్ళ కాలం కాదు అని కూడా దేవుడు తెలియచేస్తున్నాడు. మరి పళ్ళకాలం కానప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టండి యేసుప్రభు వారు? అయితే ఆకులు గల అంజూరపు చెట్టును శపించాడు, ఇంకెప్పటికీ నువ్వు ఫలించకూడదు అని చెప్పేసి. అయితే మరిలా వారు తిరిగి వచ్చేటప్పటికి ఆ చెట్టు వేళ్లతో సహా పెళ్ళగింపబడి ఎండిపోయి చచ్చిపోయినట్టు అయిపోయింది. ఎందుకు దాన్ని ఆయన శపించవలసి వచ్చింది అని ఆలోచన చేస్తే, ఆ అంజూరపు చెట్టు ఎప్పుడు కూడా బోడి చెట్టే ఉంటుంది. అయితే అది వసంతకాలం సమీపంగా ఉన్నప్పుడు ఆకులు వస్తాయి, ఆకులతో పాటు పువ్వులు వస్తాయి. ఆకులు పెద్ద అయ్యేసరికి ఆ చెట్టును కాయలు ఉంటాయి. కాబట్టి ఆయన ఆకులు గల అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. మరి అది పండ్ల కాలం కానప్పుడు ఆకులు ఎందుకు ఉన్నట్లుగా చాలామంది జీవితాల్లో ఆచారాలన్నీ ఉంటాయి. ఆదివారం గుడికి వెళ్ళాలని, బైబిల్ చదవాలని, ప్రార్థన చేయాలని అని ఉంటుంది. కానీ క్రియలు లేని విశ్వాసం మృతమైనటువంటిది అంటున్నాడు. క్రియలు ఉండవండి, మంచి ఫలాలు వారి జీవితంలో ఉండవు. వ్యవహారం చెప్తాడు కదా, ఫలములు ఫలించలేని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందని. అలాగే ఇక్కడ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటాడు ఆయన. అంటే ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్లు మాత్రమే ఉండాలి, కానీ ఎందుకు అంజూరపు చెట్టు నాటాడు అని ఆలోచన చేసినట్లయితే, మరి రకరకాల చెట్లు, రకరకాల కులాల్లో నుంచి సంఘంలో నాటబడినటువంటి తోట, తోట అనే మాటను మనం చూస్తే అది దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది. అడవి దానంతట అదే పడి మొలిచినటువంటిది. అడవిలో ఎవరు చెట్లు నాటరండి, కానీ తోటలో ఎక్కడెక్కడో పుట్టినటువంటి చెట్లను తీసుకొచ్చి తోటలో నాటుతారు. అలాగే దేవుని యొక్క సంఘము తోటకు సాదృశ్యంగా ఉంటుంది. కాబట్టి ఈయన మాధుర్యమును మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని చెప్పేసి అంజూరపు చెట్టు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నామండి. దేవుణ్ణి మనుషులను కూడా నేను సంతోష పెట్టాలి ఈయన ఫలముల ద్వారా. అవునండి, ఫలాలు చాలా విలువైనటువంటివి. మరి ఫలములు ఫలించాలని దేవుడు చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ యొక్క అంజూరపు చెట్టు ఒకప్పుడు మంచి మాధుర్యమైనటువంటిదే, మృదువైనటువంటిదే, ఎంతో చక్కటి ప్రేమ కలిగినటువంటిదే. కానీ రాను రాను ఆ మధ్యలో ఏమైందంటే నామకార్థంగా మారిపోయింది. ప్రతి సంఘం కూడా ఆత్మీయంగా ప్రారంభించబడుతుంది, ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఆత్మీయంగా భక్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కానీ రాను 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 నామకార్థ క్రైస్తవ జీవితం అయిపోతుంది, నామకార్థ సంఘాలుగా మారిపోతూ ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు శక్తివంతమైన క్రీస్తుకి మనము ఇష్టలంగా జీవించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. నీ జీవితము ఆ యొక్క ఒలీవ చెట్టులాగా ఉంటుందా, లేకపోతే అంజూరపు చెట్టులాగా ఉంటుందా ఆలోచన చేయండి. ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగిస్తారా అని అడుగుతున్నాడు. ఇప్పుడు చాలామంది లోకానుసారంగా ప్రారంభిస్తున్నారు, యేసు ప్రభు నమ్ముకొని క్రీస్తులో జీవితయాత్ర ముగిస్తున్నారు. ఎంత ధన్యులండి, ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగిస్తే వారికి దేవుని రాజ్యం దొరకదని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, మనకు ఆత్మీయ స్థాయి ఏ స్థితిలో ఉంటుంది? రక్షించబడిన దానికంటే ఇప్పుడు శక్తివంతమైన భక్తి చేయగలుగుతున్నావా, లేకపోతే భక్తి జీవితంలో దిగజారిపోయావా? రక్షించబడిన ప్రారంభ దినాల్లో ఎంతో ప్రార్థన, నోరు తెరిస్తే పాటలు, యేసు ప్రభుని గురించి చెప్పాలని తపన ఈరోజు ఏమైపోయింది? ప్రియ సహోదరుడా, సహోదరి, నీ భక్తి జీవితంలో నువ్వు రాణిస్తూ ఇతరులకు ప్రభువుని చూపిస్తూ ప్రకటిస్తూ మరి అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఓ చెట్టు నాటితేనే దానికి ఫలాలను చూస్తున్నామే. నిన్ను దేవుని సంఘంలో ఒక చెట్టుగా నాటినప్పుడు నీ నుంచి కూడా ఆయన ఫలాలు ఎదురు చూస్తున్నాడని విశ్వసిస్తున్నావా? ఈ ఫలాలు ఫలించే పని సేవకులది అనుకుంటున్నావా? ఆలోచన చేయండి, మరి గొర్రెలు మేపుతాడు కదా గొర్రెలు కాపరి, గొర్రెలు ఎంతయా కాపరి ఎంతడా? మంద మందను పెంచాలా, అలాగే మరి గొర్రెల్ని కనాలి. కాబట్టి విశ్వాసి అయిన ప్రతి బిడ్డ కూడా అనేకుల్ని చుట్టుపక్కల ఇంట్లో దేవుని ఎరగినటువంటి వారిని దేవుని సన్నిధికి నడిపించవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. పరలోకమందని ఫలము అధికమవుతుందని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ప్రార్థన చేసుకుందాం.
సర్వోన్నతుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. రకరకాల చెట్లు రకరకాల మనుషుల్ని పోలి ఉంటున్నాయని ప్రభువా నా తండ్రి మీరు తెలియచేసి ఉంటున్నారు. ఇదేనో నాయన ఒక రెండు చెట్లను గురించి మరి ప్రభువా నాయన తెలియచేయడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. దేవదూతల్లా ఉండవలసినటువంటి మేము అపవాదికి దాసులమైపోయినప్పుడు నాయన మీరు ఈ లోకానికి వచ్చి ఒక అపవాది దాసత్వం నుంచి మమ్మల్ని విడిపించడానికి నీ పవిత్ర రక్తాన్ని చిందించి సిలువ యాగములో ప్రభువా నాయన మమ్మల్ని గెలుచుకున్నటువంటి దేవుడు ప్రభువా. మరి తెలుసుకున్న తర్వాత శక్తివంతమైన క్రీస్తు బిడ్డలుగా జీవించవలసినటువంటి వారు నామకార్థ క్రైస్తవులుగా మారిపోతూ నాయన ఫలాలు ఫలించకపోతే అది కూడా వేదనకరమైనటువంటిది. కనుక ప్రభువా ఫలములు ఫలించే చెట్లలాగా ప్రతి ఒక్కరూ ఉండాలని మీరు ఆశపడుతూ ఉంటున్నారు. అయ్యా నాయన రక్షించబడిన ప్రతి వ్యక్తి మీద భారం మోపి ఉంటున్నారు ప్రభువా. రేపు నాయన మీ ముందు నిలబడినప్పుడు ఎన్ని సంవత్సరాలైంది నువ్వు రక్షించబడి ఎంతమంది నా తట్టు త్రిప్రభు అని అడిగితే తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి లేకుండా తల ఎత్తుకోగలిగినటువంటి పరిస్థితి రావాలి అంటే మేము అనేకులని కొరకు సంపాదించవలసినటువంటి వారమై ఉంటున్నాం. నరకానికి జోగుతున్నారు, ఆరు అగ్నికి వెళ్ళిపోతున్నారు అనేక మంది మా కళ్ళ ముందు. అటు వారిని నీ తట్టు త్రిపడి శక్తిమంతులంగా నన్ను మమ్మల్ని చేసి నీ కృపలో వర్ధిల్లు చేయమని ఏసే పేరట అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.